हेलो हाय मा चैनल नी सब्सक्राइब चेसी सपोर्ट चेस्तुन्ना प्रति ओक्करिकी थैंक्स अंडी। ओट्स अनेवी लो कार्ब्स लो फैट हाई फाइबर कलिगी उंटाई काबट्टी डाइट चेसे प्रति ओक्करू मी मेनूलो भागंगा चेसुकोंडी। चाला टेस्टीगा उंटुंदी, आरोग्यानिकी कूडा चाला मंचिदी। कोन्नी टिप्स पाटिस्तू पर्फेक्ट ओट्स उपमानी एला चेयालो रेसिपी चूद्दामु। प्रिपरेशन कोसम 2 कप्स ओट्स, पुदीना, ग्रीन चिल्ली, आनियन्स, करिवेपाकु, क्यारेट्स, కొత్తిమీర తీసుకోండి। వీటితో పాటు మీరు గ్రీన్ పీస్, క్యాప్సికమ్, బీన్స్ కూడా తీసుకోవచ్చు। తాలింపు కోసం జీలకర్ర, ఆవాలు, కాజు, ఇంకా ఇంగువ మీకు ఇష్టమైతే తీసుకోండి। ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో ఓట్స్ ని వేసుకొని అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం। ఇలా ఆయిల్ వేసి ఓట్స్ ని ఫ్రై చేయడం వల్ల ఉప్మా అనేది స్టిక్కీగా కాకుండా పొడిపొడిగా వస్తుంది। ఇలా ఓట్స్ అంతా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకుందాం। ఇప్పుడు అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర ఫ్రై చేసుకుందాం। ఆవాలు ఫ్రై అవుతున్నప్పుడు కాజు కూడా యాడ్ చేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆనియన్స్, గ్రీన్ చిల్లీ వేసి 1 మినిట్ వరకు ఫ్రై చేసిన తర్వాత అందులో మనం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని 1 మినిట్ వరకు ఫ్రై చేసిన తర్వాత మిగిలిన వెజిటేబుల్స్, క్యారెట్స్, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని అందులో మనం పసుపు వేసుకుందాం। ఈ ప్రాసెస్ అంతా ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టుకొని చేయాలి। 1 మినిట్ వరకు ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు 3 కప్స్ వాటర్ యాడ్ చేసుకుందాం। తర్వాత 1 టేబుల్ స్పూన్ salt యాడ్ చేసుకొని మూత పెట్టుకొని వాటర్ మరిగే వరకు ఉడికించుకుందాం। ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఓట్స్ ని వేసి బాగా కలుపుకుందాం। మీరు ఒకవేళ 1 కప్ ఓట్స్ చేయాలనుకుంటే 1.5 కప్ వాటర్ వేసుకోండి। బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని 2 మినిట్స్ వరకు ఉడికించండి। 2 మినిట్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి కలపండి। ఎందుకంటే ఓట్స్ అనేది స్టిక్కీగా ఉంటాయి కదా, అడుగంటి పోతుంది కాబట్టి ప్రతి 2 నిమిషాలకి మీరు ఓట్స్ ని ఇలా కలుపుతూ మూత పెట్టుకొని వాటర్ అంతా అయిపోయే వరకు ఉడికించుకోండి। చూడండి, ఉప్మాలో ఇలా వాటర్ లేనప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం। సింపుల్ గా ఉంది కదా, మీరు కూడా ట్రై చేసి మీ రివ్యూస్ ని మాతో షేర్ చేసుకోండి।